చైనీస్ స్నాచింగ్ తో పాటు ఇళ్లలో చోరీలు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీనివాస్ రెడ్డితో కలిసి డిఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. చిత్తూరుతో పాటు చుట్టుపక్కల మండలాల్లో తరచూ చైనీస్ స్నాచింగ్, ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందుకోసం తవణంపల్లె, గుడిపాలయ శైలు ప్రసాద్, రాజశేఖర్ మరికొంతమంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరు బుధవారం గుడిపాల మండలం చేళ్లపల్లె క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. తవణంపల్లె మండలం ద్వారకాపురానికి చెందిన హేమలత, పెనుమూరు మండలం సాతంబకానికి చెందిన మహేష్, పలమనేరు మండలం గంటావూరు కాలనీకి చెందిన చెంగల్ రాయప్ప, క్రాంతికుమార్ రెండు ద్విచక్ర వాహనాల్లో తమిళనాడు వైపు వెళుతుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 1 లక్ష రూపాయలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గుడిపాల, యాదమరి, పోతలపట్టు, సోమల, పెనుమూరు మండలాల్లో దొంగతనాలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. దొంగిలించిన సొత్తును తమిళనాడులో విక్రయించడానికి వెళ్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తవణంపల్లి వీళ్లకు రాబడిన సమాచారం మేరకు వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చీలాపల్లి క్రాస్ వద్ద ఒక 4 ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తవణంపల్లికి చెందిన హేమలత, క్రాంతి, మహేష్, చంద్రాయిలు కొంతకాలంగా ఇళ్లలో దొంగతనాలు మరియు అలాగే ఎక్కడన్నా పెళ్లిళ్లలో అట వెళ్లడం, పెళ్లిళ్ల దగ్గర మామూలుగా వాళ్ళ బంధువులు మాదిరి నటిస్తూ అక్కడ ఉండే కొంతమంది దగ్గర ఈ లేడీ హేమావతి ఉంటుంది, హేమలత ఉంటుంది. ఈ హేమలత కొంత గోల్డ్ ఎత్తేయడము అలా చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు 5 పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. వాళ్ళ వద్ద నుంచి సుమారు 4 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు మరియు సిల్వరు అలాగే 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో, లేడీస్ ఉంటారో వాళ్ళ దగ్గర స్నాచింగ్ చేయడము, స్నాచింగ్ చేసుకొని వెళ్ళడము, అలాగే ఎక్కడన్నా పెళ్లిళ్లలో ఇట కొంత గోల్డ్ దొంగతనం చేయడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇళ్లల్లో కూడా దొంగతనం చేస్తారు. వీళ్ళ మీద 6 కేసులు నమోదయ్యాయి. 1 సోమల్లో 1 కేసు, పూతలపట్టులో 1 కేసు, పెనుమూరులో 1 కేసు, యాదమరి గుడిపాలల్లో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 1-2 ముద్దాయిలు కూడా ఖరారులో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇలాంటి మోసాలు మరియు స్నాచింగ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే కూడా ఇంకా కొంత గోల్డ్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళ 4ను కూడా ఈరోజు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది.